జిల్లాలో కరోనా ఉధృతి దృష్టిలో ఉంచుకుని వైరస్ ఉన్న గ్రామాలలోని చర్చిలలో స్వచ్ఛందంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్ల అసోసియేషన్ కార్యదర్శి రొక్కాల నాగబుజ్జి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వియేపురంలో ఉన్న షారోను ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చి వద్ద మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మార్పులు జరిగిన సామాజిక దూరం పాటించి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎవరు ఇంటి వద్ద వాళ్ళు ఉంటూ ప్రార్థన చేసుకుని దేవుని గర్భపరచండి. ప్రభుత్వానికి మనం సమానంగా ఉండాలి, ప్రభుత్వానికి మనం సపోర్టుగా ఉండాలి, ప్రభుత్వం చెప్పింది మనం వినాలి, ప్రభుత్వానికి మనం అనుకూలంగా ఉండాలి. ఇప్పటి వరకు ఎవరికి క్రైస్తవులకు కూడా ఎవరికి కరోనా వైరస్ రాకపోవడం మనందరం నిరంతరం ప్రార్థన చేద్దాం. అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో పట్టణంలో ఎక్కువగా అధిక సంఖ్యలో కరోనా కేసులు ఉన్నాయి. అలాగే భీమవరంలో కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే నర్సాపురం కూడా ఎక్కువ టౌన్లో నర్సాపురం టౌన్లో కూడా ఎక్కువ కేసులు ఉన్నాయి. అలాగే తాడేపల్లిగూడలో కూడా ఎక్కువ కేసులు ఉన్నాయి. అలాగే ఇంకా మున్సిపాలిటీ పరిధుల్లో అనేక టౌన్లో ముఖ్యంగా పట్టణాల్లో ఎక్కువ కరోనా కేసులు ఉండడం వల్ల ఎవరు జాగ్రత్త వాళ్ళు సేవకులు సేవకురాలు అందరూ జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వం చెప్పిన నిబంధన పాటించండి. అందరూ మాస్కులు ధరించుకోండి. మాస్కులు లేకపోకుండా ఎవరో తిరగొద్దు. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోండి. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ జాగ్రత్తగా ఉండండి. అలాగే సామాజిక దూరం పాటించండి. ఎవరు మన బయట వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి అవకాశం దూరంగా ఉండి మాట్లాడండి. వాళ్ళకి మన ఇంట్లో ప్రవేశం లేకోకుండా వాళ్ళ దూరం పెట్టి కనీసం మనిషికి 6 మీటర్ దూరం మనం ఉండి కరోనా వైరస్ని అరికట్టండి. ఈ లోపల మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం. నిరంతరం అందరు సేవకులు అందరూ అలాగే సంఘాలతోటి గృహాల్లో కూడా ప్రార్థన చేయండి. ఈ కరోనా వైరస్ని అర్థం అవ్వాలి. దేవుడి కరోనా వైరస్ని అర్థం చేయాలి. అలాగే కరోనా వైరస్ని ఇంకా వ్యాపించుకోకుండా మనందరినీ రక్షించాలి. దేవుడు రక్షించి మనందరం కాపాడాలని ప్రార్థన చేయండి.